కొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. రోజా నీ పత్తికి ఎవడకి తెలుదో, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా? నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ ప్రూ ఫిల్మ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో బిర్యాల ఎలక్షన్స్కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనసు కావు. అప్పుడు వ్యాక్టరీ ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? ఇప్పలేక కాదు. నాకు ఆడపిల్ల ఉన్నారు, నాకు ఆడపు సీన్ అంటే గౌరవించాను. అక్కడ డ్యాన్స్ చేసుకునే నువ్వు, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందనే నువ్వు, ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టానుసారంగా ఎంటర్ అవ్వడం కొట్టి మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని భూఫిలం చేయలేవు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా. 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని